వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. సో షిఫ్ట్ వైజ్గా అన్ని మిస్టేక్స్ అన్నీ చూసిన తర్వాత అన్ని షిఫ్ట్లలో మిస్టేక్స్ అయితే ఉండడం జరిగింది. సో అందరికైతే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. దానికి సంబంధించి స్టూడెంట్స్ కూడా మెయిల్స్ పంపించమన్నాను. సో అందరూ మెయిల్స్ పంపించారు, అలాగే వాట్సాప్ కూడా చేయమని చెప్పాను ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయనేది. సో ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ అయితే వారు షిఫ్ట్ వైజ్గా మిస్టేక్స్ ఏమి ఉన్నాయి, క్వశ్చన్ ఐడి ఏంటి అన్నీ మెన్షన్ చేస్తూ చెప్పారు. సో దీనికి సంబంధించి అందరికీ రిప్లై ఇవ్వలేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ సేమ్ మిస్టేక్స్ ఎవరైతే రిపీటెడ్ అంటే ఆ మిస్టేక్ ఆ షిఫ్ట్లో ఉంది అని చెప్పిన స్టూడెంట్స్ ఫస్ట్ ఎవరైతే చెప్పారో మళ్ళీ అదే మిస్టేక్ ఉంది అని మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే చెప్తూ వచ్చారో, సో నెక్స్ట్ చెప్పిన వాళ్ళకైతే నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. ముందుగా ఫస్ట్ ఎవరైతే ఆ మిస్టేక్ చెప్పారో వాళ్ళందరికైతే రిప్లై ఇచ్చాను, వాళ్ళందరికీ అబ్జెక్షన్ అయితే రేజ్ చేశారు. సో ఇప్పుడు ఇలా వాట్సాప్ చేసిన వాళ్ళు మనకు మెయిల్ చేసిన స్టూడెంట్స్ అందరికీ అయితే ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అందరికీ అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. వాళ్ళు కీ అబ్జెక్షన్ అయితే రేజ్ చేయడం జరిగింది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి. సో ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా టోటల్గా ఎన్ని మిస్టేక్స్ వచ్చాయి, మీకు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ కలిసాయి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్నీ స్టూడెంట్స్ ఫైండ్అవుట్ చేసి వాళ్ళ షిఫ్ట్ వైజ్గా చెప్పినవి. ఇప్పుడు మీకు కూడా ఈ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మార్క్స్ ఇక్కడ 1 మార్క్ యాడ్ అయినా మీకు ర్యాంక్ డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో దానివల్ల అందరి స్టూడెంట్స్కి అయితే ఇది గుడ్ న్యూస్. ముఖ్యంగా ఇక్కడ మనకు 40 బిలో కన్నా వచ్చాయి మీకు హార్డ్ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి, ఇంకా మాకు మ్యాథ్స్ కావాలి కదా అన్న స్టూడెంట్స్కి అయితే ఇది ఇంకా బిగ్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా చెప్తాను ఎన్ని షిఫ్ట్లలో మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయనేది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే మనకు 4th July 2022 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మనకు ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అయితే రాంగ్, అందులో 2 డిలీటెడ్ సిలబస్ అలాగే రాంగ్ క్వశ్చన్ సంబంధించి చూసుకుంటే 4 మార్క్స్ అయితే యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత 5th July మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి 2 మార్క్స్ అయితే 2 మిస్టేక్స్ అయితే వచ్చాయి, 2 మార్క్స్ యాడ్ అవుతాయి. 5th July ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించి 1 మార్క్ యాడ్ అవుతుంది. 6th July మార్నింగ్ షిఫ్ట్ 1 మార్క్ యాడ్ అవుతుంది. తర్వాత 6th July ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అందులో 2 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. తర్వాత 7th July షిఫ్ట్ 1లో ఎవరు ఏం పంపించలేదు, అందులో ఏమీ రాలేదు మిస్టేక్స్ అయితే ఆల్మోస్ట్. తర్వాత 7th July ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఓవరాల్గా 3 మిస్టేక్స్ అయితే వచ్చాయి, 3 మార్క్స్ యాడ్ అవుతాయి. 8th July షిఫ్ట్ 1లో 1 మిస్టేక్ ఉంది, 1 మార్క్ యాడ్ అవుతుంది. తర్వాత 8th July షిఫ్ట్ 2లో 2 మిస్టేక్స్ వచ్చాయి, 2+1 3 మిస్టేక్స్ వచ్చాయి, 3 మార్క్స్ యాడ్ అవుతాయి. తర్వాత బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి 11th July మార్నింగ్ షిఫ్ట్లో 1 మిస్టేక్ వచ్చింది, తర్వాత 11th July ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 1 మిస్టేక్, తర్వాత 12th July మార్నింగ్ షిఫ్ట్లో 2 మిస్టేక్స్ వచ్చాయి, 2 మార్క్స్. తర్వాత 12th July ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎవరు ఏం పంపించలేదు. సో ఇక్కడ మనకు ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి కూడా 4th July మార్నింగ్ షిఫ్ట్లో ఎవరు ఏ మిస్టేక్ ఒక్కటి కూడా పంపించలేదు, అందులో మిస్టేక్స్ కూడా ఏమీ ఆల్మోస్ట్ లేవు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ మార్క్స్ అయితే యాడ్ కాబోతున్నాయి షిఫ్ట్ వైజ్గా. సో ఇదైతే గుడ్ న్యూస్ మిగతా స్టూడెంట్స్ అందరికీ. మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మీ 40 మార్క్స్ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. థ్యాంక్ యూ.